ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపులు వేసుకోవాలి. కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల మిశ్రమాన్ని ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి.